చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి ఏర్లే పారింది. రాష్ట్రంలో 14 ఏళ్ల సీఎంగా పనిచేసిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వెలగబెట్టింది ఏమీ లేదు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని స్వయాన ప్రధాని నరేంద్ర మోడీనే చెప్పటం బాబు అవినీతికి మచ్చు తునక. లేకిన్ ఏ యూటర్న్ బాబు కే లియే ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो यही उनका काम है. చంద్రబాబు అవినీతితో గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యాం పునాది డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో 4 చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే దిశగా జగనన్న అడుగులు వేశారు. అందులో భాగంగా పారదర్శకంగా టెండర్లు పిలిచి రివర్స్ టెండరింగ్ ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేశారు. గాలేరు నగర సుజల స్రవంతిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో చేపట్టి సింహ భాగం పూర్తి చేశారు. అయితే 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. గాలేరు నగర ప్రాజెక్టు అరకొరగా మిగిలిన పనులు చేస్తున్న కాంట్రాక్టులపై 60C నిబంధన కింద వేటు వేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అస్మదీయ కాంట్రాక్టులకు అప్పగించి ప్రజాధనాన్ని దోచిపెట్టాడు. జగనన్న ప్రభుత్వం వచ్చాక వరద కాలంలో అంతర్భాగమైన అవుకు వద్ద మొదట సొరంగాన్ని పూర్తి సామర్థ్యం మేరకు అభివృద్ధి చేయించారు. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు 1000 కోట్లు కేటాయించి పునరావాసం కల్పించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు 600 కోట్లతో పునరావాసం కల్పించారు. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలుగోడు రిజర్వాయర్ తరలించేలా 7.8 కిలోమీటర్ల పొడవున తవ్విన లింక్ కెనాల్ కు లైనింగ్ చేయడం చంద్రబాబుకు చేత కాలేదు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మం సాగర్ కు 42 కిలోమీటర్ల పొడవున తవ్విన తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్ చేయడం చేత కాలేదు. అదే జగనన్న ప్రభుత్వం వచ్చాక వనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి వెలుగోడు రిజర్వాయర్ వరకు లింక్ కెనాల్ ని వెలుగోడు రిజర్వాయర్ నుంచి బ్రహ్మం సాగర్ వరకు ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువకు 600 కోట్లు వెచ్చించి లైనింగ్ పనులు పూర్తి చేశారు. దీంతో 2019, 2020, 2021, 2022లో వెలుగోడు రిజర్వాయర్ ని సకాలంలో నింపగలిగారు. హంద్రి నివాస్ సుజల స్రవంతిలోను అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించి చంద్రబాబు భారీగా కమిషన్ దండుకున్నారు. తనను 35 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిపించిన కుప్పం ప్రజల దాహార్థం తీర్చడానికి కూడా చంద్రబాబుకు టైం లేదు. కమిషన్లకు కక్కుర్తి పడి హంద్రి నివాస్ అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ను కూడా పూర్తి చేయలేకపోయారు. ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోచుకుంటే అదే మన జగనన్న ప్రభుత్వం సకాలంలో ప్రాజెక్టుల్ని నిర్మాణం చేస్తూ పంట పొలాల్ని సస్యశ్యామలం చేస్తుంది.